విజయకాంత్ తమిళ యాక్షన్ హీరో రాజకీయ నాయకుడు అకస్మాత్తుగా లోకానికి దూరం అయ్యారు ఇప్పటి వాళ్ళకి పెద్దగా హీరోగా ఆయన తెలియకపోవచ్చు కానీ ఎనభై తొంభై దశకాల్లో సినిమా అభిమానులందరికీ యాక్షన్ హీరో అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆయనే ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ తమిళంలో కెప్టెన్ ప్రభాకర్ అని అనుకోండి ఆ సినిమాతోటే ఆయన ఒక్కసారిగా స్టార్ అప్పారు ముఖ్యంగా తెలుగు వాళ్ళకి దగ్గరయ్యారు మొదట్లో విజయకాంత్ని సినిమాల్లో చూసిన వాళ్ళు ఎవర్ర అయితే నల్లగా తుమ్మ ముద్దులో ఉన్నాడు అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే తెలుపు అంటేనే అందం అనుకునే భావం సమాజంలో ఉంది అంతేకాకుండా విజయకాంత్ చాలా పుష్టిగా బలిష్టంగా కనిపిస్తారు సో జనరల్గా హీరోల్లో ఉండే లక్షణాలు ఆయనలో లేవే అని కొంతమంది మొదట్లో భావించినప్పటికీ యాక్షన్ హీరోగా ఆయన పెర్ఫార్మెన్స్ చూశాక హీరో అంటే ఇలానే ఉండాలి ఆయన అనుకున్నారంటే ఆయన నటనలో స్పీడ్ ఎలా ఉంటుంది అన్నది ఊహించుకోవచ్చు విజయకాంత్కి తెలుగు బేస్ ఉంది తెలుగువాడు అని కొందరు భావిస్తూ ఉంటారు అందుకు కారణం మరి వైపు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారేమో తెలియదు కానీ ఆయన మాత్రం పూర్తి తమిళవాడుగానే జీవించారు మనం కూడా అలాగే భావించాల్సి ఉంటుంది ఆయనకి ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన కెప్టెన్ ప్రభాకర్ బేసిక్గా గా చెక్కల దొంగ వీరప్పన్ స్టోరీ ఆధారంగా తీసిన సినిమా వీరప్పన్ని పట్టుకునే గ్రేట్ ఆఫీసర్ ప్రభాకర్ గా అందులో ఆయన నటిస్తే వీరప్పన్ని పోలిన పాత్రలో మన్సూర్ అలీఖాన్ చేశారు అతను కూడా పేరు వచ్చింది ఈ మధ్య కాలంలో ఆ త్రిషతో వివాదంలో చిక్కుకున్నది ఈ మన్సూర్ అలీఖానే యాక్షన్ సినిమాల్లో హై రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ చేయడంలో విజయకాంత్ తనకి తానే సాటని నిరూపించుకున్నారు ఆయన తన సినిమాల్లో చేసిన స్టంట్స్ అన్ని ఓన్ గా ఆయన్ని చేసినవి ఎక్కడ డూపును పెట్టినిచ్చేవారు కాదు దాదాపు ఇరవై సినిమాలకు పైగా ఆయన పోలీస్ ఆఫీసర్ గానే నటించారు కెప్టెన్ ప్రభాకర్ మూవీ హిట్ తర్వాత విజయకాంత్ చేసిన దాదాపు ప్రతి సినిమా తెలుగులోకి డబ్బైంది వాటిలో ఎక్కువ శాతం సినిమాల్లో ఆయన పాత్ర ఈ పోలీస్ ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్ ఇలాంటివే మరి తమిళ రంగంలో ఎంతో గొప్ప పేరున్న విజయకాంత్ వేరే భాషల్లో నటించకపోవడం ఒక విశేషం అని చెప్తారు ఆయన కెరీర్ మొదట్లో తమిళేతర భాషల్లో మరి ఎక్కడైనా ఒకటి రెండు క్యారెక్టర్స్ ఎక్కడైనా చేశారేమో కానీ ఆయన పూర్తిగా తమిళానికే తన జీవితాన్ని అంకితం చేశారు మీ మాటలు బట్టి నాకు ఒకటి మాత్రం అర్థమవుతోంది మీకు వీరభద్రం అంటే భయం ఉంది ఈ స్థాయికి పెరగనిచ్చావనే బాధ ఉంది బాధ ఉన్నంతగా మీలో ధైర్యం లేదు ఆయనకున్న మరో స్పెషాలిటీ ఏంటంటే ఆయన సినిమాల్లో చాలా వాటిలో ఆయన డబుల్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారు నేనేం నేరా చేశానో నీ ప్రభుత్వం నీకు లిస్ట్ ఇచ్చిందా సినిమా రంగంలో కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో కూడా విజయకాంత్ ముందుండేవారంటారు ఇప్పుడు దళపతి అని చెప్పుకునే విజయ్ అలాగే మంచి హాస్యనటుడిగా పేరున్న వడివేలు వీళ్ళందరికీ మొదట్లో అవకాశాలు ఇచ్చింది విజయకాంత్ అని అంటారు నడిగరి సంఘం లీడర్గా ఆ సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చాలా కాలం చేసిన విజయకాంత్ ఆ తర్వాత పాలిటిక్స్ వైపు కూడా అడుగు పెట్టారు ఆయన గొప్ప విజయం సాధించకపోయినప్పటికీ ఆయనలో గొప్ప విషయం ఏంటంటే తాను పెట్టిన పార్టీ కేవలం ఒక్క సీటు తెచ్చుకున్నా దాన్ని వేరే పార్టీలో కలిపేలేదు ఆ పార్టీతోనే ఓపిక్గా ఉండి మళ్ళీ విజయాలు సాధించారు అందరికి హెల్ప్ చేసే వ్యక్తిగా ఆయనకి చాలా పేరుంది అలాగే తన రెమ్యూరేషన్ గురించి కూడా చాలాసార్లు పట్టించుకునేవారు కదట కొన్ని సినిమాలకి ఫ్రీగా కూడా చేశారు అని అంటారు ముఖ్యంగా డీప్ ఎమోషన్స్ ఉన్న ఎన్నో పాత్రల్ని కూడా ఆయన తన కెరీర్లో పోషించారు కానీ ఓవరాల్గా ఆయనకి యాక్షన్ హీరో ఇమేజే స్థిరపడిపోయిందని చెప్పొచ్చు తెలుగు సినిమా అభిమానులకైతే విజయకాంత్ కెప్టెన్ ప్రభాకర్ గా ఎప్పటికీ గుర్తుండిపోతారు కాతాడి కొడిని ఏమిటిలా వచ్చారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను ఎందుకు ఏమి ఎందుకని మీతో చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు నన్ను మీరు అరెస్ట్ చేయలేరు ఏ నాకు ఏ ఎందుకు అని మీతో చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఐపీఎస్ చదువుకుని వచ్చారు నేను ఐఎఫ్ఎస్ చదువుకుని వచ్చాను మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి